పెడనలో కూడా సేమ్ సీనే కనిపిస్తోంది. అక్కడ టీడీపీ టికెట్ దక్కకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వేదవ్యాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంటుమిల్లి పర్యటనలో ఉన్న ఆయన తీవ్ర అస్వస్థత గురయ్యారు. వెంటనే ఆయన్ను చినపాన్రాక పిహెచ్సికి తరలించి ప్రాథమిక చికిత్సను అందించారు. ప్రతినిధి ఎంపీ రావ్ మరింత సమాచారం అందిస్తారు. రావ్, ఒకవైపు వేదవ్యాస్ అస్వస్థతకు గురయ్యారు, చాలా ఆవేదన వ్యక్తం చేశారు, కానీ ఆ తర్వాత కాస్త శాంతించి నెమ్మదించి ఎందుకు ఇలా జరిగిందో అధినేతని అడిగి తెలుసుకుంటానని చెప్పారు. కానీ క్యాడర్ కూడా అలా శాంతించే అవకాశం ఉందా? అంటే వేదవ్యాస్ ఒకటే చెప్తున్నారు, నేను ఎన్నికల్లో గెలిచినా ఓడిపోయినా కానీ నాకు ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ ఉంది. నేను ఓడిపోయినటువంటి సమయంలో కూడా నాకు 45,000 ఓటు బ్యాంక్ ఉంది, ఓట్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో నాకు ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తే నేను గెలిచేవాడిని. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా నాకు టికెట్ వస్తుందని చెప్పి ఎంత ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావడం లేదంటూ కూడా వేదవ్యాస్ అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. గతంలో 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత టీడీపీలో చేరారు. 2019లో పెడన టికెట్ ఆశించినప్పటికీ కూడా చంద్రబాబు మాత్రం 2019లో కాదు 24లో టికెట్ ఇస్తానులే అని చెప్పేసి నాకు చెప్పారని చెప్పి కూడా వేదవ్యాస్ అంటున్నారు. అయినప్పటికీ కూడా 24లో అంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు అనేది కూడా నాకు అర్థం కావటం లేదు. సో కార్యకర్తలతో చర్చించిన తర్వాత ముందుగా పార్టీ పెద్దలను కలుస్తాను, ఎందుకు కాగితి కృష్ణప్రసాద్ ఆయనకు ఎందుకు టికెట్ ఇచ్చారు, నాకు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతాను. ఆ తర్వాత కార్యకర్తలతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని కార్యకర్తల అభిప్రాయం మేరకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద నేను ఒక నిర్ణయం కూడా తీసుకుంటానని చెప్పేసి బోరగడ్డ వేదవ్యాస్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పెడన స్థానంలో మొదటి నుంచి కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెడన అవనగడ్డ రెండు సీట్లు కూడా జనసేన కేటాయిస్తారని చెప్పేసి ప్రచారం జరిగింది. దాంట్లో భాగంగానే వేదవ్యాస్ పవన్ కళ్యాణ్ కూడా కలిశారు. అటు జనసేన నుంచైనా లేదంటే టీడీపీ నుంచైనా కానీ నాకు టికెట్ వచ్చేలాగా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆయన చంద్రబాబుతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా కోరినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కాగితి కృష్ణప్రసాద్కి మళ్ళీ సీటు కేటాయించడంతో బోరగడ్డ వేదవ్యాస అసంతృప్తి గురయ్యారు. లేదు రేపు లేదా ఎల్లుండి పార్టీ అధిష్టానం పెద్దలను కలుస్తాను, ఆ తర్వాత కార్యకర్తలతో సమావేశం పెట్టుకుని కార్యకర్తల అభిప్రాయం మేరకు ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, పార్టీలో కొనసాగాల లేకపోతే ఏ విధంగా ఇండిపెండెంట్గా పోటీ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద అయితే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. వేదవ్యాస అనుచరులు అయితే మాత్రం పార్టీ టికెట్ ఇవ్వకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అనుచరులు మీడియా సమావేశంలో వేదవ్యాస్ ఇదంతా చెప్పిన తర్వాత ఆయన ఒక రకంగా ఉద్వేగానికి లోనే అక్కడే సొమ్మసిలు పడిపోయినటువంటి పరిస్థితి. దీంతో వెంటనే ఆయన దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సికి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ కూడా ఇప్పించినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం వేదవ్యాస్ ఇంటికి వెళ్లారు. తర్వాత ఈ రాత్రికి కార్యకర్తలతో సమావేశం కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితిలో వేదవ్యాస్ కూడా ఉన్నారు. కాబట్టి రేపు లేదా ఎల్లుండి ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే విధంగా కూడా ముందుకెళ్తున్నారు.